Veterinary Doctor Disha Hathya Kesulo Nindithulnu Uri Teeyalantu Veterinary Kalasala Vidyarthulu Andolan Chepattaru. Rajendra Nagar Veterinary Kalasala Vidyarthulu Adhyapakulu Rally Nirvahincharu. Rajendra Nagar Veterinary Kalasala Nunchi PDP Chaurastha Varaku Rally Sagindi. Naluguru Nindithulu Dishti Bommalanu Dahanam Chesaru. దిశ హత్యాచార ఘటనపై ఏపీ హైకోర్టు న్యాయవాదులు గళమెత్తారు. నిందితులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. ప్రియాంక రెడ్డి అండ్ అదర్స్ వి కండెమ్ మహిళా న్యాయవాదులు మొత్తం హైకోర్టు న్యాయవాదుల తరపున వారికి ఈ అన్యాయం చేసిన ఆ నలుగురిని ఉరి తీయాల్సిందిగా నేను చెప్తున్నాను. దానికి మన వర్మ కమిటీ అన్ని కూడా సపోర్ట్ చేసి మొత్తం దేశంలోని అందరూ కూడా సపోర్ట్ చేసి అందరూ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేయమంటున్నారు, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఈ పోలీసులు కూడా మనకి సపోర్ట్ చేయకుండా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వెళ్ళి ఆ అమ్మాయి అలా చేసింది ఇలా చేసింది అని పట్టించుకోకుండా వదిలేశారు. అదే ఆర్టీఏ కమిటీ కూడా ఆ లారీని కూడా సీజ్ చేయకుండా, లారీని కూడా వెళ్ళిందంటే వదిలేసి అన్ని రకాలుగానే మహిళలకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరుగుతుందని అందరూ వేదనని కూడా అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఈ న్యాయవాదులు అందరి తరఫున కోరుకుంటున్నాను. ముఖ్యంగా పసిపిల్లలపైన, మహిళలపైన అత్యాచారాలు, వాళ్ళని బలవంతంగా చంపటం ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విషయంగా మొన్న ఇటీవల జరిగినటువంటి ఈ రెండు మూడు సంఘటనలు చూసినట్లయితే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. అంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైన అన్ని వ్యవస్థల నుండి సీసీ కెమెరాల నుండి ఎవరు కూడా పట్టించుకోకపోవటం, ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడానికి వెళితే వాళ్ళని అపహాస్యం చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి చర్యలు. ఒక పక్క మనం అందరం ఇటువంటివి పునరాగతం కావకూడదని చెప్పి ఖండిస్తూనే ఈ చర్యలు ఎవరైతే పోలీసులు తీసుకోకపోవటం వలన అన్యాయం జరిగిందో, సహాయం వెంటనే అందలేదో, అటువంటి అధికారులపైన కఠిన చర్యలు శాఖాపరంగా తీసుకోవాలని చెప్పి ఏపీ హైకోర్టు న్యాయవాదులు అందరం కూడా మేము ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైనా సరే కూడా వెంటనే పోలీసుకి ఫోన్ చేయటం కానీ మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులకి రిపోర్ట్ చేయమని చెప్పడం కానీ, మనం ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చేష్టలు ఉడిగిపోయి బలహీనపడద్దు, ధైర్యంగా, అనేక సైకాలజిస్టులు అందరం చెప్తున్నారు, ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవాలి. వెంటనే మనకి ఎటువైపు నుంచి సహాయం వస్తుందో ఆలోచన చేయాలి. మాయ మాటలకి పాపం ఆ అమ్మాయిని మొన్న విషయం చూసినట్టయితే మేము సహాయం చేస్తామనేటప్పటికీ పాపం ఆ అమ్మాయి అన్యాయంగా బలైపోయింది. అటువంటివి తెలుసుకోవాలి. ఇప్పుడు జరిగిన తర్వాత శిక్షించడం ఇదంతా ఉంది, కానీ జరగకుండా ఉండటానికి ఏమి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలో దయచేసి మనం అందరం ఆలోచన చేయాలి. ముఖ్యంగా పోలీస్ వారిని జీరో ఎఫ్ఐఆర్ వెంటనే తీసుకోవాలని చెప్పి హైకోర్టు న్యాయవాదులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నారు. Justice! 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 Just
सर ना कहाँ पूछो बैठ रही है दो पॉइंट है।